పాలసీ ఉంటుంది. ఓటు కావాల్సిన ఓటు ఓట్లు అయినప్పుడు ఓటు ఉంటుంది. ఓట్లు ఉంటే ఒక రకంగా మాట్లాడతారు, ఓట్లు లేకపోతే ఇంకో రకంగా మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సిపిఎస్ అని ఒకటి ఉంది, ఉద్యోగస్తుల సమస్య. తెచ్చినోళ్ళు ఎవరండి నాకు అర్థం కాదు. ఆ సిపిఎస్ తెచ్చినోళ్ళు ఎవరు అసలు దేశంలో? తెచ్చిందే కాంగ్రెస్ పార్టీ. దాన్ని ఉరుగురికి అందరికంటే ముందు భారతదేశాన్ని అలా చేసినాడు రాజశేఖర రెడ్డి, కాంగ్రెస్ ముఖ్యమంత్రి. ఇప్పుడు అదే కాంగ్రెస్ పార్టీ దాని గురించి మాట్లాడతాయి అంటే ఏమన్నమాట? ఇష్టం ఉన్నట్టు ఆడుకోవచ్చు ప్రజలతో ఉందట, ప్రజలకి శాస్త్రీయుడు మెమరీస్ అన్నట్ట. ఏంది ఏ పద్ధతి మాట్లాడతారు అట్లా? ఉంటే ఇంటిగ్రేట్ అఫైర్స్ కాంగ్రెస్ అపోతుంటే ఎస్ మేము తీస్తామని చెప్పాలి. తెలంగాణ బీజేపీ సిపిఎస్ మీద గ్రేట్ ఇస్తామంటారు, మరి కేంద్రం బీజేపీ ఏం చెప్తుంది? అధికారంలో కావాలి పెట్టారు, చేయాలని చేయచ్చు కదా, చేయరు. నేషనల్ పాలసీ అంటారు, రాష్ట్రానికి ఒక పాలసీ చెప్తారు. అంటే పచ్చి రాజకీయ అవకాశవాదంతో చిల్లర మల్లెల ఎత్తుగడలతో నడుస్తున్న జాతీయ పార్టీలు ఇవి పేలవమైన పార్టీలు అనేది తేలిపోయింది. కాబట్టే వాటిని కథం చేసి ఒక కొత్త పద్ధతి, కొత్త ట్రెండ్, కొత్త మోడల్ ఈ దేశానికి అవసరం ఉంది. దాన్ని ఎవరో ఒకరు నడుము కట్టాలి, ఎవరో ఒకరు చేయాలి. ఆ ప్రయత్నం తప్పకుండా దేశ రైతాంగం తరఫున నేను చేస్తా అని చెప్పి చెప్తున్నా. అది ఎట్ట బిగినింగ్ అవుతుంది అనేది మీరు చూస్తారు షార్ట్ పీరియడ్లోనే. దానికంతా భూమికి ఆల్రెడీ సిద్ధం చేసినాం, 100% దాన్ని ప్రారంభిస్తాం. దిగ్విజయంగా ముందుకుపోతారు కూడా నేను ఆశ చేస్తాను. సార్, రాజకీయ పార్టీలు అన్ని కూడా ముందుగా చెప్పే మాటలు ఒకటిగానే ఉంటాయి, అంటే మేము మా లక్ష్యం ఇది, మా లక్ష్యంతో ముందుకు పోతుంటాం. అంటే తర్వాత కాలానుగుణంగా అక్కడ ఉన్న పరిస్థితులకు ఆధారంగా మార్పు చేస్తాయి అనేది ఒక వాదన ఉంది, మీరు ఎక్కిపోతారా? నాకు అర్థం కాలేదు పూర్తిగా. సార్, అంటే ఇప్పుడు మీరు ఒక ఎజెండా పెట్టుకొని రాజకీయ పార్టీ, అప్పుడు మనం తెలంగాణ నీళ్లు నిధులు నియామకాలు అనే ట్యాగ్ లైన్తో పెట్టుకొని ముందుకు వచ్చారు. ఈ రోజు ఒక ఎజెండా పెట్టుకొని మీరు ముందుకు రాబోతున్నారు. అంటే నా అనుభవంలో 100కు 100% మేనిఫెస్టో ఇంప్లిమెంట్ చేసిన ఫస్ట్ పార్టీ ఇన్ ఇండియా టీఆర్ఎస్. వీఆర్ రెడీ ఫర్ ఎనీ ఛాలెంజ్ ఫర్ ఎనీబడి. మేమేం చెప్తామని చేసినామో 100% చేసినాం. ప్రజలకు అనుగుణమైనటువంటి 76 అంశాలు కూడా మేనిఫెస్టోలో లేకుండా చేసినాం. బిడి కార్మికుల పెన్షన్ మా మేనిఫెస్టోలో లేదు, బట్ వీ డిడిక్ట్. ఎస్, కొంతమంది ఏవో కథలు పుట్టించి కొన్ని డ్రామాలు చెప్పిండ్రు. ఇంటికో ఉద్యోగం మేము అన్నామని ఇంటికో ఉద్యోగం మా మేనిఫెస్టో ఉందా? నేను చెప్పిందా? ఉద్యోగాలు కల్పిస్తామని చెప్పినాము. డెఫినెట్గా ఆంధ్ర వాళ్ళు వెళ్ళిపోతే వచ్చే కాళ్ళని మనకు వస్తాయని చెప్పినాం, ఇచ్చినాము. పెట్టిన వాటి ఇస్తున్నాం కూడా, ఇస్తుంటాం కూడా. యూత్లో కొంతమంది పిల్లలు అపోగల్పించే విధంగా కొంతమంది మాట్లాడతారు, కానీ కరెక్ట్ కాదు. మేము ఏం చెప్పినామో 100% దాన్ని ఉన్నాము. వీ డిడ్ నాట్ డీవియేట్. అటువంటి అవసరం మాకు ఏర్పడలే. మేము అనుకున్నట్టుగా రాష్ట్ర సంపద కూడా పెరిగింది కాబట్టి కొన్ని అదనపు కార్యక్రమాలు మంచి తీసుకున్నాం. వాటిని ఎవరు మమ్మల్ని డిమాండ్ చేయలేదు, మమ్మల్ని అడగలే, బట్ తీసుకున్నాం. ఇప్పుడు రైతు బంధు స్కీమ్ ఉంది, మేము చెప్పలేము మా ప్యాన్ఫెస్టోలు, బట్ సందర్భం కలిసి వస్తే తీసుకున్నాం. మన రాష్ట్రం ఉన్న పరిస్థితి ఏంది అని బేరీ చేసుకుని తీసుకున్నాం. ఇంకోటి మీరు దయచేసి జర్నలిస్ట్ మిత్రులకున్న రిక్వెస్ట్ ఏంటంటే, వైఖరి మేము తీసుకున్నది ఊరికేదో వైఖరి రైతులకు ఓటు కోసమో తమాషా కోసమో వాళ్ళని గురిపించడానికి మేము తీసుకోలే. పాస్ బుక్ వాళ్ళకి ఇవ్వాలనుకున్నాం. మేము మాక్సిమం ఇచ్చిన డెలివరీ చేసిన ఒక 20% ఉంది, అది కూడా కంప్లీట్ అయిపోతుంది. పార్ట్ బిలో కొన్ని వివాదాలు మర్చేటప్పుడు అంటే మేము ఊరికే తమాషా కాకుండా ఈజీగా మా చేతిలో ఉన్న పని ముందు చేసినాం. అగ్రికల్చర్ ట్రాక్టర్స్కి ట్యాక్స్ రద్దు చేసినాం, ఒక రిలీఫ్, చిన్న రిలీఫ్ కావచ్చు. అచ్చెక్ ఉండదు, ఇన్స్పెక్షన్ ఉండదు, ఇబ్బంది ఉండదు, రిలీఫ్. దాని తర్వాత పాస్బుక్లు ఊరికార్డుల ప్రక్షాళన చేసినాం. చాలా వరకు సమస్య పరిష్కారమైంది, చాలా వివాదాలు తప్పినాయి, కోర్టు వివాదాలు తప్పినాయి, అన్నదమ్ముల పంచాయతీలు తప్పినాయి, ఎన్నో రకాల మంచి జరిగింది. ఒక పాస్బుక్ ఒక ఆథెంటికేషన్ వాళ్ళ చేతిలో ఉంది. వాళ్ళు అట్నే రైతు బంధు స్కీమ్, అట్నే రైతు బీమా స్కీమ్, అదే వెరీ యూనిక్ స్కీమ్. ఇప్పటికి 4000 మందికి వచ్చిందండి, 4000 మంది పైచిలుకు రైతులకు. అందులో 95% చిన్న చిన్నకారు రైతు. ఒక్క ఎకరం, పావు ఎకరం, 2 గుంటల భూమి ఉన్న రైతు కూడా ఆయన చనిపోతే వాళ్ళ కుటుంబం ఇంతకుముందు రోడ్డున పడ్డది. బట్ టుడే వితౌట్ ఎనీ పైరవీ, వితౌట్ రూమింగ్ అరౌండ్ ఆఫీసెస్, 5 లక్షల రూపాయలు 10 డేస్లో కూడా పాజిటివ్గా వాళ్ళ బ్యాంక్ ఖాతాలు జమ అయిపోతుంది, ఏ పైరవీ చేయకుండా. డెఫినెట్లీ చాలా చాలా ఉత్తమమైన స్కీమ్, అది బాగా తృప్తినిస్తున్న స్కీమ్. వాళ్ళు చాలామంది చెప్తున్నారు కూడా, మేము బతికిన ఈ స్కీమ్ చేయగా మాకు అసలు మా కుటుంబం ఆగమవుతుండే, ప్రభుత్వం మంచి పని చేసిందని చెప్పి అప్రిషియేట్ చేశారు. సో అట్లా ఒకటే దాన్ని మేము ఉండలేము. మేము వచ్చిన తర్వాత చూస్తే పరిస్థితి ఎరువులు సకాలంలో దొరికాయి. ఏమి కారణం అంటే గోడౌన్స్ లేవు, కేంద్రం ఇయ్యదు, ఇస్తే తెచ్చిపెట్టే గోడౌన్స్ లేవు. ఓన్లీ 4 లాక్ మెట్రిక్ టన్స్ ఉండే, వీ హెవ్ టేకెన్ ఇట్ అప్ టు 25 లాక్ మెట్రిక్ టన్స్ టుడే.
నాలుగు లక్షల మెట్రిక్ టన్ల గోదాములు ఉండేటువంటి కెపాసిటీని 25 lakhs తీసుకుని చేయలేదు. మీకు 10 మండల కేంద్రంలో కనపడతాయి గోడౌన్స్, సైంటిఫికల్లీ కన్స్ట్రక్ట్ గోడౌన్స్ కనపడతాయి. ఇట్లా కాంక్రీట్ స్టెప్స్ తీసుకున్నాం మేము. మైనార్టీ వెళ్ళిపోయారు, ఊరికే తమాషా కోసం చెప్పి డైలాగ్ కోసము మాట కోసం చెప్పలేము మేము. కాంక్రీట్ ఆలోచించినప్పుడు మైనార్టీ రెసిడెన్షియల్ స్కూల్స్ కొత్త జనరేషన్ తెస్తే డెఫినెట్ వెరీ పాజిటివ్ స్టెప్. ఒక 10 ఇయర్స్ తర్వాత మీరు చూడండి మన మైనార్టీ పిల్లల్లో ఒక విప్లవం రావరు, వాళ్ళు ప్రపంచం కొట్టాడు బతికేంత శక్తి వస్తుంది వాళ్ళకు. అంత అద్భుతమైన జనరేషన్ రెడీ అవుతుంది ఆ స్కూళ్ళలో. ఐఎమ్ వెరీ హ్యాపీ అబౌట్ దట్. ఆ స్కూల్లో పోయినప్పుడు కడుపు నిండినటువంటి సంతోషం కలుగుతుంది. వాళ్ళ యూనిఫామ్స్, వాళ్ళ పద్ధతి, వాళ్ళ సిస్టమ్, ఎవ్రీథింగ్ ఈజ్ వెరీ గుడ్. ఒక సుపీరియర్ మెంటాలిటీతో నా పిల్లలు రేపు బయటకు వస్తారు ఆ ఇన్స్టిట్యూట్ నుంచి, అండ్ సుపీరియర్ బతారు, సుపీరియర్ జనరేషన్ ప్రిపేర్ అవుతుంది. అంటే మేము ఏం చేసినా దానికి ఒక పాజిటివ్ స్టెప్, ఒక దాని ఇంకో దృక్పథం. ఆ పట్ట చేసిన తప్ప హాఫ్ గార్డ్గా చేయలే. సార్ సోమగోపాల్ సార్ ఎన్టీవీ సార్, నా రెండు ప్రశ్నలు. ఒకటి, రెండు జాతీయ పార్టీలు కాంగ్రెస్ బీజేపీ, అటు అమిత్ షా మోడీ, టు సోనియా గాంధీ రాహుల్ గాంధీ, వీళ్ళంతా కూడా హోరాహోరీగా ప్రచారం చేశారు. కానీ 88 సీట్లను టీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఇంత పెద్ద మ్యాండేట్ ఇచ్చారు, అసలు ఎందుకు ఏ నమ్మకంతో ఈ మ్యాండేట్ ఇచ్చారో మీరు అనుకుంటారు? డెఫినెట్ గా ఈ 4 సంవత్సరాల ఆచరణ ఒకటి టీఆర్ఎస్ కు పాజిటివ్ ఉంటది. కారణం ఏంటంటే తెలంగాణ కోసం కొట్లాడిన పార్టీ, ఆ కొట్లాట ఆచరణ అంతా ప్రజల కన్న ముందు ఉంది. అందుకే లాస్ట్ టైం మేము ఏం లేకున్నా కూడా మాకు డైరెక్ట్ గా పరిపాలించేంత సంఖ్య ఇచ్చి అవకాశం ఇచ్చారు. ఆ ఇచ్చిన దాన్ని మేము కరెక్ట్ గా వాడినాం, 100% కరెక్ట్ యూజ్ చేసినాం. కాబట్టి మాకు అప్లికేషన్ రాకున్నా లేకున్నా మా అంతలో మేము చేసినటువంటి పని వాళ్ళ కళ్ళ ముందు ఉంది. ఆ చేసింది కూడా సిన్సియర్గా చేసినాం మేము, డెఫినెట్ విత్ ఆల్ సిన్సియారిటీ చేసినాం చేసిన పనిని. అది బాగా హత్తుకున్నది. సంక్షేమ కార్యక్రమాలు ఈ దేశంలో ఎక్కడ లేనటువంటి మంచి కార్యక్రమాలు, ఊహగంధన కార్యక్రమాలు కూడా చేసినాం. ఫర్ ఎగ్జాంపుల్ కంటి వెలుగు ప్రోగ్రామ్ అండి, అది ఒక చిన్న ఊళ్ళో ఐక్యం పెడితే దాని నుంచి డెలివరీ అయిన ఐడియా. నేను ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేసుకోలేదు అది, 20 లేని నా కాన్స్టిట్యూషన్ ఒక గ్రామం, అక్కడ మంచి కార్యక్రమం చేయాలి. ఫ్రీ ఐ క్యాంప్ పెట్టాం, చిన్న విలేజ్లో 225 మంది లేరు. నాకు అర్థం కాక నేను ఇంత చిన్న విలేజ్లో 227 అంటే మరి మొత్తం స్టేట్ పరిస్థితి ఏంది అని హెల్త్ డిపార్ట్మెంట్ మీటింగ్ పిలిచింది. ఎవరి దగ్గర ఏం సమాచారం లేదు, ఐ వాజ్ సర్ప్రైజ్. దాని నుంచి తీసుకొని అప్పుడు ఈ కంటి వెలుగు ప్రోగ్రామ్ చేసి మొత్తం తీద్దామని చెప్పి చేసి దాన్ని స్టార్ట్ చేసినాం. రియాలిటీస్ పోయింది, 1 కోటి మంది దాటింది మనం, 1 కోటి మంది దాటిపోయింది. మారుమూలలో ఉండేటువంటి ప్రజలకు, ఎక్కడో గూండుగూడాలలో లంబార్తనాల్లో ఉండే వాళ్ళకు, అపార్ట్మెంట్ లేని వాళ్ళకు, వాళ్ళ బస్తీకే వాళ్ళ తాండాకి పోయి చెకప్ చేసే విచ్చేతపడి ఎక్సలెంట్ రిలీఫ్ వస్తూ ఉంది. దాంతో ఏమైంది, ప్రజలకు గవర్నమెంట్ కన్సర్న్, ప్రభుత్వం ఎంత పట్టించుకుంటుంది మా గురించి, ఎంత కన్సర్న్ ఉందని వాళ్ళకి అర్థమైంది. అందుకే మాకు అంత పాజిటివ్ ఉంటుంది. అప్పుడు అమ్మఒడి వాహనం కేసీఆర్ కిట్, అంతకుముందు ప్రసవం అంటే 30,000-40,000 వాళ్ళు ఖర్చు పెట్టుకోవాలి, అనవసరమైన ఆపరేషన్ గురి కావాలి. టుడే దగ్గర నాటి సిచ్యువేషన్ డెఫినెట్లీ లక్షల మంది మహిళలు చాలా గర్వంగా సంతోషంగా మంచిగా వస్తున్నారు, వాహనం వస్తున్నారు, చేసుకుంటున్నారు, 12,000 రూపాయలు తీసుకుంటున్నారు, అమ్మాయి పడితే 13,000 తీసుకుంటున్నారు. అది మేము పెట్టిన దానికి కొన్ని మంచి ఉద్దేశం ఉంది, వేరే కళ్యాణ లక్ష్మి. వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ. చైల్డ్ మ్యారేజ్ స్టాప్ అయిపోయింది ఆల్మోస్ట్ తెలంగాణలో, బాల్య వివాహాలు జరుపులు. ఎందుకంటే 100,000 రూపాయలు వస్తే ఆశపోతున్నా సరే 16 ఇయర్స్ 17 ఇయర్స్ చేస్తలేరు. వాళ్ళు చేసేవాళ్ళు పాపం పేదవాళ్ళు, ఏదో బాధపడుతుంది లేదు వదిలించుకున్నాను లేని చేస్తుంటారు. అత్తంతలోకి ధీమా ఇచ్చే వరకు చైల్డ్ మ్యారేజ్ కూడా స్టాప్ అయిపోయింది. ఈ కేసీఆర్ కిట్తో కూడా పిచ్చి పిచ్చి కాకుండా ఇన్స్టిట్యూషన్ డెలివరీ చేస్తుంది. హాస్పిటల్లో పోయి ప్రసవం కావాలి, ఇంటికాడ కావద్దు, ఎటువంటి కావద్దు అని ఇన్స్టిట్యూషన్ డెలివరీస్ పెరిగింది. దీనికి ఇంకోటి ఏంటంటే కొన్ని ప్రాతిపదికలు రిచ్ పూర్ కూడా లేదు. కళ్యాణ లక్ష్మి పేద రిచ్ పూర్ అంత బాగా ఉంది, పేదవాళ్ళు ఎవరు వాళ్ళకి ఇస్తుంది మాక్సిమం. కంటి వెలుగు ఉంది, ఎవరికైనా సరే ఊరు అందరూ చెకప్ చేస్తున్నారు, అక్కడ ఇంటికి నీళ్ళు ఇచ్చిన అడ్డం రాదు, ఏది అడ్డం రాదు. కాబట్టి అన్ని వర్గాల ప్రజల్లో కూడా సమాంతరమైనటువంటి ఆదరణ మాకు లభించింది. केसीआर सर जैसे कि ये कहा जा रहा है कि अब जो है आप नेशनली फोकस करेंगे और नॉन कांग्रेस नॉन बीजेपी फ्रंट को लीड करेंगे, ऐसे में क्या आने वाले दिनों में केटीआर को तेलंगाना की डोर सौंपी जाएगी? ये आप नया सोर्स निकाल के बोल रहे सर, आपकी वजह नरेंद्र मोदी साहब जब प्रधानमंत्री बन रहे तो वो गुजरात के मुख्यमंत्री थे, क्या मैं यहाँ से काम नहीं कर सकता? मुझे डिस्क्वालीफाई कर दे रहे आप. सर एक और सवाल, जैसे कि चंद्रबाबू नायडू क्योंकि तेलंगाना में आए थे, ओवैसी साहब ने भी कल कहा था कि वे भी आंध्र प्रदेश जाएंगे, आपका इस पे क्या स्टैंड है? क्या आप भी 100% जाएंगे? क्यों नहीं जाएंगे? 100% हमको जाना चाहिए वहां से.